కదా, ఇంకా పేదోడు ఎట్ట భరిస్తాడు? దానికి మధ్య మార్గ పరిష్కారం ఏంటి? ఉట్టి నోటీసులే కాదు కదా, లక్ష 80,000 కట్టలేని నువ్వే చెప్తివి, స్థలం ఇస్తివి, లేదు లోన్ అందరికీ రాదు, ఆల్రెడీ లోన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకో 80,000 ఇస్తారు, బట్ తీర్చాలి కదా, తీర్చలేము అనేటువంటి వాళ్ళ పరిస్థితి. ఇంకోటి క్యాష్, లోన్ రాగానే వీళ్ళు క్యాష్ వాడేసుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి నోటీస్ ఇస్తే తప్పేంలే, లోన్ ఇచ్చి ఈ 180 ఫిక్స్ చేసి ఆ తర్వాత కూడా వాళ్ళు కనుక కట్టుకోకుండా ఉంటే తీసేసుకోవడం తప్పుకోలేదు నా దృష్టిలో. ఆ డబ్బులు రికవర్ కూడా చేయాలి, అయితే డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు పెట్టిన ప్రొసీజర్ ఏంటి, మెటీరియల్ ఇస్తున్నారు, ఇది పెద్ద తప్పు. ఇక్కడ అసలు వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ లో హయ్యెస్ట్ కూలీ వ్యయం దాదాపుగా 40% కూలీల వ్యయమే అవుతుంది, అది ఎవరు పెట్టుకుంటారు? అదికే ఇక్కడ ఏం చేయాలా, మెటీరియల్ ఇట్లాగా ఇన్ని బస్తాలు ఇసక, ఇన్ని బస్తాలు సిమెంట్ ఇస్తాం, ఇంత ఐరన్ ఇస్తాం, కూలీలకు ఎంత ఇస్తాం, లేదా 180,000 వాళ్ళకిచ్చి ఇచ్చి ఇన్ని రోజుల లోపు నువ్వు కట్టకపోతే అని చెప్పు. కానీ 180,000 వాళ్ళకి ఇచ్చేది ఎవరు? సెంట్రల్ ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ ఇస్తుంది, సమస్య అది కదా. లేదు ముందే అడుగు సెంట్రల్, ఇప్పుడు మేము లబ్ధిదారులకు ఎంపిక చేసిన వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వండి, మేము నిర్మాణం చేయిస్తాం. సెంట్రల్ అడిగితే ఇస్తుంది, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు స్టేట్ గా ఇచ్చేది ఆ పని చేయొచ్చు, లేదా లబ్ధిదారుల అకౌంట్ లో డైరెక్ట్ గా ఇవ్వచ్చు. అలా చేస్తే ఇలా పేరు జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు కదా, అలాంటి ఒక పరిష్కారం అన్నా ఉండాలి. లేదంటే స్టేట్ కోటా నుంచి వీళ్ళు ఏమన్నా ఇవ్వగలరా లేదా క్లారిటీ ఇవ్వాలి. వీళ్ళు అసలే అప్పులు పాలై ఉన్నారు, వీళ్ళు ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు 30 లక్షల మందికి ఇంటూ 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే పక్క రిజర్వ్ బ్యాంక్ దోచుకొచ్చి ఇవ్వాల్సిందే, వీళ్ళ వల్ల కాదు అది, అది క్లియర్.